హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవియర్. కూటమి సర్కార్ కొలువులోకి వచ్చిన వెంటనే టీటీడీ మీద అందరి దృష్టి పడింది. టీటీడీ చైర్మన్ గా ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతున్న తరుణంలో అనూహ్యంగా టీడీపీ సీనియర్ లీడర్ పూసపాటి అశోక్ గజపతిరాజు పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయన పేరు చర్చకు వచ్చింది అనమాట. వాస్తవానికి టీటీడీని గతంలో వైసీపీ సర్కారు పూర్తిగా నిర్వీర్యం చేసింది. టికెట్లు అమ్ముకుంది, వీఐపీ దర్శనాల పేరుతో పెద్ద ఎత్తున దందా నిర్వహించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా, మరికొంతమంది టీటీడీని పూర్తిగా భ్రష్టు పాటించారు అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో పూసపాటి అశోక్ గజపతిరాజు, అంటే పూర్తిగా ఆధ్యాత్మిక చింతన కలిగిన అశోక్ గజపతి రాజుకు, పైగా రాజుల వంశంలో ఆయన దేవస్థానాలను కాపాడుతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలో కొన్ని దేవాలయాల ట్రస్ట్ చైర్మన్ గా ఆయన కొనసాగిన నేపథ్యంలో ఆయన పేరు తెర మీదకి రావడం, ఆయన అయితే కరెక్ట్ సూటబుల్ పర్సన్ అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. పైగా అశోక్ గజపతి రాజును కనుక చేస్తే టీటీడీ చైర్మన్ గా ఆశిస్తున్న ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. పైగా ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి గతంలో తప్పుకున్న పరిస్థితి, 2019 ముందు ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. అయితే టీడీపీ బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక గతంలో అంటే టీడీపీలో సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న అశోక్ గజపతిరాజు చంద్రబాబుతో సమానమైన కీర్తి ప్రతిష్టలు ఉన్న నేపథ్యంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన పూర్తిగా న్యాయం చేస్తారన్న చర్చ కూడా సాగుతోంది. మరి ఆ నియామకానికి సంబంధించి ఏం చేస్తారు చంద్రబాబు అన్నది చూడాలి. టీటీడీ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు, దేశంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ చైర్మన్ అంటే ఎంతో కీలకమైన పదవిగా అందరూ భావిస్తారు. ఆ పోస్ట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తారు, ఈ పదవిలో కూర్చోవాలని తాతాలాడతారు. అటువంటి ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవి కేంద్ర మాజీ మంత్రి విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు అయిన అశోక్ గజపతిరాజుకు దక్కనుందని ప్రచారం సాగుతుంది. ఆయన ఇటీవల ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీని జిల్లాలో గెలిపించారు. ఆయన ఉత్తరాంధ్ర సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన సింహాచలానికి వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్రలోని అనేక ఆలయాలకు ఆయన ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆధ్యాత్మిక భావాలు నిండుగా ఉన్న అశోక్కు పవిత్రమైన బాధ్యతలు అప్పగిస్తే గౌరవంతో పాటు టీటీడీ చైర్మన్ హుందాతనం కూడా మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారట. అశోక్ కి గవర్నర్ పదవి ఇస్తారని ప్రచారం సాగినా ఆయనకు ఈ పదవినే ఇస్తారని అంటున్నారు. ఆయన వంటి వారిని ఎంపిక చేస్తే పోటీలో ఉన్న వారంతా తగ్గడమే కాకుండా సబబైన నియామకం భావిస్తారు అని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారట. అన్ని అనుకూలంగా సాగితే త్వరలోనే అశోక్ ని ఈ కీలక పదవిలో నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుందని అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పూర్తి దృష్టి పెట్టిన కొత్త ప్రభుత్వం అశోక్ వంటి అనుభవశాలికి బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆస్తిక జనుల మన్ననలు అందుకోవడానికి చూస్తుంది. గవర్నర్ పదవి విషయంలో మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి పేరును సీరియస్ గా పరిశీలిస్తున్నారని అంటున్నారు. కేంద్ర మంత్రితో పాటు ఏపీలో అనేక పదవులు నిర్వహించిన అశోక్ రాజకీయాలు చాలు అనుకుంటున్నారు. దాంతో ఆయనకు ఈ ఆధ్యాత్మిక బాధ్యతలు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వినిపిస్తోంది. సో గతంలో పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పేరు కూడా తెర మీదకి వచ్చింది. అయితే ఆయనకు గతంలోనే చెప్పిండు తాను ఒక నాస్తికుణ్ణి, దైవం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పిన మాటలు కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో నాగబాబు నియామకం పక్కకు పోయింది. సో ఇప్పుడు అశోక్ గజపతిరాజు పేరు తెర మీదకి రావడంతో ఆశావాహులంతా కూడా సైడ్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద టీటీడీ చైర్మన్ గా ఎవరిని నియమిస్తారన్నది త్వరలో తెలియనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవిఆర్. థ్యాంక్ యూ.